బెల్లంకొండ మెయిన్ సెంటర్లో టీ తాగుతూ కార్యకర్తలను ఆప్యాయంగా పెదకురపాటు టీడీపీ మాజీ శాసనసభ్యులు కొమలపాటి శ్రీధర్ పలకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాధనంతో ఖర్చు పెట్టి కట్టిన ప్రజావేదికను కూల్చివేయడం ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయినట్లే అని అన్నారు. ఒక రూపాయి జీతం తీసుకుని ఎన్టీ రామారావును ఫాలో అవుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో మా యొక్క పార్టీ నాయకులు కార్యకర్తలను ఇబ్బందులు పెట్టి కావాలని కక్ష సాధింపు చర్యలు చేస్తే పోరాటానికి సిద్ధమవుతామని అన్నారు. నందిరాజు పాలెం చెరువులో భూమి ఉన్న రైతులను కూడా న్యాయం చేయాల్సిందిగా తహసీల్ కోరారు. మాచేపాలెం గ్రామంలో సోమం పత్తిన జాన్సౌరి కుమార్తె పుష్పవతి అలంకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు పిఎస్కే మస్తాన్ షరీఫ్, మండల నాయకులు జబ్బార్ అద్దాల గోపయ్య, వెన్నా సీతారామిరెడ్డి, సముద్రం హుసేన్, మండల పార్టీ అధ్యక్షుడు వర్ల వెంకటేశ్వర్లు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా వేదికని కూల్చడం అంటే ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసుకోవడం అనేది మనం స్పష్టంగా ఆలోచించాల్సిన పరిస్థితి అనేది కూడా ఉంది. ప్రజావేదిక ఎవరి కోసం కట్టారండి? ప్రజల కోసం కట్టారు. ఈరోజు అమరావతికి ఈరోజు పెద్ద నగరం కాదు, మహానగరం కాదు. ఈ సీడ్ క్యాపిటల్ అనేది ఒక 20 గ్రామాలు 29 గ్రామాల యొక్క కలయిక. ఈ గ్రామాల్లో కన్వెన్షన్ సెంటర్స్ ఉన్నాయా, కట్టడాలు ఉన్నాయా అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరూ గెలిపించి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్న ప్రాంతం. ఈ ప్రాంతంలో అందరూ ఉండాలి, ప్రజా సమస్యలను పరిష్కరించాలి. వీటి కోసం ఎక్కడో ఏదో చేస్తున్నా, ఉన్న భవనాన్ని ఆల్రెడీ అంతకుముందు కట్టిన అది అక్రమమా సక్రమమా అనే దాని మీద ఆలోచిస్తే, అక్రమమా సక్రమమా అని ఆలోచిస్తే ఆ రోజున్న ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి. 2014 తర్వాత కట్టలా, అంతకుముందే కట్టారు. అప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి, ఆ ప్రభుత్వాలు ఆలోచించాలి. ఇది కూడా ఒక మంచి పరిణామం కోసం అక్రమ కట్టడాలు ఏంది, సక్రమ కట్టడాలు అనే దాని మీద కూడా ఆ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఉంది. అయినప్పటికీ కూడా తాత్కాలికంగా మనం ఇక్కడ భవనాలు ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క నివాసం ఎక్కడో దూరంగా ఉండి ఏదో హైదరాబాద్ నుండి పాలించడం అనేది సరైన విధానం కాదనే ఉద్దేశంతో నేను ఏ ప్రాంతంలో మనం రాజధాని నిర్మాణం చేసుకున్నామో ప్రజలకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ ప్రాంతంలోనే నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది తప్పనుకోవడం అనేది పొరపాటు. అదేవిధంగా ప్రజా సమస్యను పరిష్కరించడం కోసం ఎంతోమంది ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్న వ్యక్తులు సమస్యల కోసం ప్రజా దర్బార్ కోసం వస్తారు. ఆ దర్బార్ కోసం వచ్చిన వాళ్ళు ఉండటానికి కానివ్వండి, మాట్లాడుకోవడానికి కానివ్వండి, సమస్యల పరిష్కరించడం కోసం కానివ్వండి, అక్కడ ఉన్న ఏదైతే సిఆర్డీ ఉన్నదో అది నిర్మాణం అనేది అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసుకోవడం అనేది సహజం. ఈరోజు మీరు కూడా ఏదో పని చేస్తారు, వెహికల్స్ కొనాలను, ఇంకోటి కొనాలను, ఒక నిర్మాణం చేయాలను, లేదు ఒక రోడ్డు నిర్మాణం చేయాలను, ఇది అధికారులతో చెప్పే చేపిస్తారు. ఐఏఎస్ ఆఫీసర్స్తో ఐపీఎస్ ఆఫీసర్తో చెప్పి చేపిస్తారు. ఎందుకు? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ ఆదేశం శిరోధార్యం. అదేవిధంగా ఆ రోజు ప్రజల కోసం నిర్మించబడింది. ఎన్నో మీటింగ్స్, కలెక్టర్ల కాన్ఫరెన్స్, అదేవిధంగా ప్రజలు అనేక రంగాల నుండి అనేక డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ మీటింగ్ జరిగింది, ప్రజాప్రతినిధులు మీటింగ్ జరిగినాయి. ఇవన్నీ జరిగినాయి అంటే ఎక్కడో విజయవాడ ఏవన్ కన్వెన్షన్కి రోజు వెళ్ళలేరు, ఎక్కడో ఉన్న కొత్తగా కట్టిన మంగళగిరి అవతలకి వెళ్ళలేదు, ఎక్కడైతే సెక్రటరేట్కి దగ్గరగా ఉన్నామో లేదు సీఎం నివాసాలకి దగ్గరగా ఉన్నామో అక్కడ ఏర్పాటు చేసుకుని తప్పులేదు. దానివల్ల మెయిన్నెస్ నడిచింది తప్పితే రెంట్ పే చేసే పద్ధతి కాదు. ఇప్పుడు ఒకసారి అనుకోవచ్చు ఎన్ని మీటింగ్స్ తిని అనేది కూడా లెక్కలు వేసుకున్నాం, కానీ అది బయట అయితే ఎంత రెంట్ పే చేయాలో రైట్. ఇవన్నీ అక్రమ కట్టడం. ఈరోజు మనకి పులిచింతల బ్యారేజ్ ఉంది, వాటర్ ఫ్లో ఇన్ని సంవత్సరాల నుండి ఇన్నిసార్లు మునిగిపోయింది, ఇన్నిసార్లు తినింది, ఎంతమంది ఇదయ్యారు, అది కూడా ఒకసారి తీసుకోవచ్చు, తప్పు లేదు. గతంలో అయితే పులిచింతల బ్యారేజ్ లేనప్పుడు మన మండలంలో మనం తెలుసు కదా, లేనప్పుడు
ఈ వాటర్ అంతా ఫ్లడ్గా వెళ్ళిపోయేది కాబట్టి ఇప్పుడు ఇక్కడ 42 టీఎంసీలు నీళ్లు నిలబెట్టుకోవడానికి అవకాశం లేదు. మనం నీళ్లు నిలబడాలని మనం కోరుకుంటున్నాం, మన ప్రాంతవాసులు కోరుకుంటున్నారు, భూగర్భ జలాలు అడగాలని ఉద్దేశించి. సో ఇవన్నీ ఒకటైతే ఒక మీ ముందు ఉన్న ఒక ముఖ్యమంత్రి ప్రజల కోసం నిర్మించబడింది, ప్రజలకు ప్రజల డబ్బుతో నిర్మించబడిన దాన్ని రేపొద్దున మీ యొక్క సమావేశాలకు ఈరోజు ఏ విధంగా కలెక్టర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్ మీటింగ్ కోసం ఉపయోగపెట్టుకున్నాం, ఉపయోగపెట్టుకోండి. లేదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఉపయోగపడి తప్పులేదు, కానీ నిర్దాక్షిణ్యంగా పొలగొనడం అనేది, అక్రమం కట్టడం అనేది, ఇదేదో కక్ష సాధింపు అనేది ప్రజలందరూ అనుకుంటున్నారు. దీన్ని మనం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ఈరోజు సీఎం గారు అక్కడ అంటే ఎక్స్ సీఎం గారు ఉండటం అనేది మీకు ఇష్టం లేదు, ఇష్టం లేదు కాబట్టి అతన్ని కూడా ఖాళీ చేయించాలనే ఉద్దేశంతో మీరు చేస్తున్న ఆలోచన అనేది స్పష్టంగా ఈరోజు యావత్ 5 కోట్ల మంది ప్రజానీకానికి అర్థమవుతుందనేది తేటతనం అవుతుంది. మీరు 1 రూపాయి జీతం తీసుకుందాం అనుకున్నారు, అది ఎన్టీ రామారావు గారిని ఎక్కడిని ఫాలో అవ్వాలనుకున్నారు, ఫాలో అవ్వండి తప్పులేదు, మంచిది. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, 1,50,000 రూపాయలు డబ్బులు ఉన్నాయి, 1 రూపాయి జీతం తీసుకోండి, హ్యాపీ సంతోషం. అదేవిధంగా ఈరోజు అన్నిటికీ మండలాలు వేశారు, అంటే ప్రాంతీయ మండలాలు వేశారు, అన్నీ ఇచ్చారు. అలాగే సిఆర్డీఏ కూడా చీఫ్ మినిస్టర్ ఉంటే దానికి ఇంకా అంగు వచ్చింది, డెసిషన్ మేకింగ్ ఈజీగా ఉన్నందుకు ఈరోజు అక్కడ మీ యొక్క ఎమ్మెల్యేని కూడా దానికి చైర్మన్ వేశారు. సరే మీరు మీ ప్రభుత్వం మీ ఎమ్మెల్యేలు మీరు ఏమి వేసుకుంటారు అనేది కూడా మేము ప్రస్తావించలేదు, కానీ సామాన్యునికి మాత్రం ఇబ్బంది కలిగించు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయండి. ఈరోజు ప్రజలకు మంచి చేయాలని మేము ఎప్పుడు కోరుకుంటాం, ఏ ప్రభుత్వం ఉన్నా ప్రత్యేకించి నాలాంటి వ్యక్తులు సామాన్యుల కోసం పేద ప్రజానీకం కోసం. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అందరికీ న్యాయం జరిగే విధంగా కక్షలు కార్పణ్యాలతో వెళ్లకుండా కేవలం ప్రజాస్వామ్య పద్ధతుల్లో వెళితే బాగుంటుందని ప్రజలు సూచిస్తున్నారు, ప్రజల అభిప్రాయాల ప్రకారం నేను కూడా సూచిస్తున్నాను. ఇది దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అప్రస్వామ్యంగా మనం వెళ్ళే ప్రతి విషయాన్ని ప్రజల తరపు నుండి ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. తప్పనిసరిగా మంచి చేయాలని కొత్త ప్రభుత్వాన్ని నేనైతే ఎప్పుడు కోరుకుంటాను, మంచి చేయాలి, ప్రజలకు ఉపయోగపడాలని కోరుకుంటాను. అదేవిధంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో మా యొక్క పార్టీ నాయకులకు కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి, ఎటువంటి ఇబ్బందులు అయితే మాత్రం ఇబ్బందులను పెట్టి కావాలని కక్ష సాధింపులు ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము కూడా పోరాటానికి సిద్ధపడాల్సిన పరిస్థితి ఉంటుంది, తప్పనిసరిగా పోరాటం.